అమ్మమ్మా, ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఫిష్ ఫ్రై. ఓహో, మరి దాని ప్రాసెస్ చెప్తావా? చెప్తా. ఫస్ట్ ఏం చేయాలి? 2 స్పూన్ల కారము, దానికి సరిపడంత ఉప్పు, 1.5 కేజీ ఫిష్ ముక్కలు అన్నట్టు. ఓకే. మనం 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పౌడర్, 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఫిష్ మసాలా 2 స్పూన్లు, అంతా ప్యాకెట్ దొరుకుతుంది అది, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 స్పూను బియ్యం పిండి. ఓకే. అయితే ఇవి అన్నీ వేసి అంతా మిక్స్ చేయాలి. ఓకే అమ్మమ్మ, మరి దీంట్లో వాటర్ వేస్తారా? లేదు లేదు, 1 నిమ్మకాయ పిండాలి. ఓకే. నిమ్మకాయ, 1 నిమ్మకాయ సరిపోతుంది. 1 అయినా పిండొచ్చు, 2 అయినా పిండొచ్చు, నేను 1 పిండినా సరిపోతుందని. మళ్ళీ తర్వాత మనం ఇట్లా మంచిగా రసం అంతా పిండేసేయాలి. ఓకే. పిండినాక దీన్ని మొత్తం ఇట్లా కలపాలి. కొంచెం 2-3 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలి. అందులో వేసేసి అంతా కలపాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపితే మనకు సరిపోదు కదా. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు గట్టిగా అయింది కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉన్నది కదా, కొంచెం అంతా వాటర్ వేసుకోవాలి. ఒక చాయ్ గ్లాసులు హాఫ్ సగం అంతా వాటర్ వేసి దాన్ని మొత్తం ఇట్లా కలపాలి. కొంచెం రెడ్ కలర్ వేసినా బాగుంటుంది కదా, కలర్ వేసుకుంటే ఫ్రై పీసెస్ రెడ్ కనిపించాలి, కనిపించాలి కదా, బాగుంటుంది. అలా వేసి ఇట్లా చేయాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు అని తీసుకొని వాటికి మంచిగా ఇట్లా మ్యాగ్నెట్ చేయాలి, అంతా పట్టియాలి. ఓకే. ఇక అన్ని పీసులకు ఇట్లా చేసేసి అన్ని పీసులన్నీ ఇట్లనే పెట్టి మంచిగా కలిపి పక్కకు పెట్టాలి. ఓకే. ఎన్ని అవర్స్ పెడతావమ్మ మరి వీటిని? వీటిని 1/2 అవర్ అయినా పెట్టుకోవచ్చు, 1 గంట అయినా పక్కకు పెట్టచ్చు. మనం ఎంత టైం ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్. టేస్ట్ బాగుంటుంది. ఓకే. కానీ అప్పుడే కలిపి అప్పుడే ఫ్రై చేయొద్దు. ఓకే. 1 అవర్ అన్నా ఉండాలి అట్లా మంచిగా పట్టనికి. ఓకే. మ్యారినేట్ కోసం కొంచెం టైం వదిలేదు, టైంలో 1 గంట పెట్టుకోవాలి. 1 గంట కాకపోయినా కూడా 1/2 అవర్ అనే పెట్టుకోవాలి, టైం లేదనుకుంటే మనం. ఓకే. ఇప్పుడు నేనైతే 1 గంట పెట్టేసిన. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి కదా మనం. ఓకే. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. డీప్ ఫ్రై చేసుకుంటాను. అమ్మమ్మ, మరి ఒక్కొక్క ఫిష్ ఫ్రై కావడానికి ఎంతసేపు పడుతుంది? 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై అయ్యి తొందరగా మంట ఎక్కువ పెట్టి తొందరగా కాలిపోతు, ఎందుకంటే ఫిష్ మంచిగా లోపల కుక్ కావాలి కదా. కొంచెం స్లోగా నిమ్మలంగా అంటే 15 మినిట్స్ పడుతుంది కుక్ కానీ, లేకపోతే మాడిపోతుందా? మాడిపోతుంది. లోపల ఫిష్ ముక్క మంచిగా ఉడుతుంది కుక్ కాదు. ఓకే. అందుకని మనం చిన్న మంట మీద 15 మినిట్స్ అయితే ఇక మంచిగా ఫ్రై అయిపోయినాయి పీసులన్నీ. ఓకే. ఎక్కువసేపు కూడా పెట్టద్దు, మాడిపోతుంది మసాలా, మాడిపోతంత బాగుండదు. అబ్బా, చూస్తుంటే నోరు ఊడిపోతుంది అమ్మమ్మ. ఓకే. అది అమ్మమ్మ అన్నీ ఒకటేసారి ఎందుకు ఫ్రై చేసుకోలేదు? ఇక అప్పుడు అది ఆయిల్, దానికి ఆయిల్కి అందులో సరిపడా అంత వేసుకోవాలి. చాలా ఆయిల్ పోసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఆయిల్, అందుకనే మామూలుగా పోసుకొని పీసులు 2 అన్న 3 అన్న వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.